దేశ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి గ్యాప్ లేకుండా పడుతున్న వర్షాలతో ఉత్తరాధురి అతలకుతలమైంది అటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షాలు పడుతున్నాయి మరోవైపు రాజస్థాన్లో వానలు వణికిస్తున్నాయి గ్యాప్ లేకుండా పడుతున్న వర్షాలు పలు రాష్ట్రాల్లో భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి అసోం వరదలు ముంచెత్తాయి కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది బ్రహ్మపుత్ర బరాక్ లోయలతో పాటు అసోంలో ముప్పై జిల్లాలు జలమయమయ్యాయి వరదల కారణంగా అసోంలో ఇప్పటి వరకు యాభై మందికి పైగా మృతి చెందారు ఇరవై ఏడు జిల్లాల్లో పదహారు లక్షల ఇరవై ఐదు వేల మంది నిరాశ్రయులైనట్లు ప్రకటించారు బ్రహ్మపుత్ర డిగేరు కొల్లాంగ్ నదులతో పాటు పెద్ద నదులన్నీ ఉప్పొంగి పొర్లుతున్నాయి వరద ఉధృతిలో ఊళ్ళకు ఊళ్లే మునిగిపోతున్నాయి వరదల కారణంగా పలు జిల్లాల్లో రోడ్లు వంతెనలు నదుల కట్టలు డ్యామేజ్ అయ్యాయి మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ను వర్షాలు ముంచెత్తుతున్నాయి ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి పలు ప్రాంతాల్లో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ హెచ్చరించింది పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి చమోలి జిల్లాలో కొండ చర్యలు హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన ఇద్దరు యాత్రికులు మృతి చెందారు అటు హిమాచల్ ప్రదేశ్ లోను కొండపోత వానలు కురుస్తున్నాయి కాంగ్డ జిల్లాలోని ధర్మశాల పాలంపూర్లో రెండు వందల మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది దీంతో కొండ చర్యలు విరిగిపడే అవకాశాలున్న ప్రాంతాలను గుర్తించిన అధికారులు నూట యాభై రోడ్లను మూసివేశారు అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో చాలా ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి వర్షాల కారణంగా గుజరాత్లో ఆరంతస్తుల భవనం కొప్పకూలిందే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు మణిపూర్లోని ఇంఫాల్ పశ్చిమ ఇంఫాల్ తూర్పు జిల్లాల్లో ప్రధాన నదుల గట్టు తెగిపోవడంతో చాలా చోట్ల వరదలొస్తున్నాయి వేల మంది ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు నాగాలాండ్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు ఐదుగురి ప్రాణాలను బలిగొన్నాయి మొత్తంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు చేస్తున్న హెచ్చరికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి